బైక్పై వేగంగా వెళ్లొద్దన్నందుకు కథలతో పొడిచి హత్య చేసిన ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని పంపింగ్ వెల్ రోడ్డు వద్ద బైక్ వేగంగా నడపొద్దన్న కారణంగా సాయి పవన్ సాయి అనే ఇద్దరు వ్యక్తులపై అశోక్ అఖిల్ తీవ్రంగా గాయపరిచి కథలతో పొడిచి చంపారు ఇది గమనించిన స్థానికులు క్షతగత్రున్న ఆసుపత్రికి తరలించే క్రమంలో సాయి పవన్ చనిపోగా మెరుగైన వైద్యం కోసం సాయిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు నిందితులు ఇరువురు మద్యం గంజాయి మత్తులో హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది మరణించిన సాయి పవన్ ఖమ్మం పట్టిన బీజేపీ యువ నేత కావడంతో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు శాంతి భద్రతల లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సంతోష్ అందిస్తారు గత కొంతకాలంగా ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పుకోవచ్చు గత ఆరు నెలలుగా చూసుకున్నట్లయితే వివిధ వింత ఘటనలు ఖమ్మంలో చోటు చేసుకుంటున్నాయి గంజాయి మత్తులో ఒక యువకుడు స్నేహితుడిని పెట్రోల్తో తగలబెట్టిన ఘటన చిన్నారులపై అఘాయిత్యాలు వృద్ధులపై కూడా అఘాయిత్యాలు ఆటో డ్రైవర్ ఒక మహిళను అగాయిత్యం చేయడం దాంతోపాటుగా రాత్రుళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో పోయే మహిళల పట్ల కూడా యువకులు అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఖమ్మంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి మనం చూసుకొచ్చి ఇప్పుడు ఖమ్మం జిల్లా లోపల బైక్ స్పీడ్ గా పోవద్దు అని చెప్పినందుకే కొంతమంది యువకులు సాయి అనే వ్యక్తిని బాగా దాడి చేసి చంపివేయడం జరిగింది దీన్ని యువజన నాయకుడిగా చాలా క్రియాశీలకంగా కూడా ఖమ్మం జిల్లా లోపల బీజేపీ పార్టీ లోపల ఉండేవాడు ఇప్పుడు మనతో పాటుగా బీజేపీ నాయకులు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఉన్న సంఘటన మామూలుగా యువకులు ఈ మధ్య బైక్ మీద చాలా ఫాస్ట్గా పోతున్నారు బైక్ మీద ఫాస్ట్గా పోవకు ఇది ఇళ్ళలో నుంచి సడన్గా చిల్లపిల్లలు కూడా ఉంటారు అని చెప్పే ఘటన లోపలనే కూడా దీన్నే కారణంగా చూపి ఈరోజు ఒక బీజేపీ యువక నాయకున్ని హత్య చేశారు దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా దీనిపై పోలీసులు ఏ విధంగా మీకు రెస్పాండ్ అవుతున్నారు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యువమోర్చా త్రీ టౌన్ అధ్యక్షుడు సాయి మరణం ఏదైతే ప్రాశవికంగా హత్యగావించబడటం ఏదో అత్యంత దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నాను గత కొద్ది సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో యువకులు మత్తులో జోగుతున్నారు ఒక ప్ర ఒక పక్క కేసీఆర్ ప్రభుత్వము మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో పైసలు దండుకుంటున్నదనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరొక ప్రక్క ఈరోజు యువకులు పెద్ద ఎత్తున ఖమ్మం తెలంగాణకు తొలివాకిలుగా ఉన్న ఖమ్మం నగరంలో ఇలా గంజాయి తిష్ట వేసింది మీరు ఏ ప్రాంతానికి పోయినా ఏ వాడకు పోయినా ఇలా గంజాయి యువకుల జీవితంతో చెలగాటమాడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం గమ గమనించవచ్చు దీనికి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అండదండలు ఉన్నాయనేటువంటి విమర్శ కూడా వస్తుంది పోలీసులు విచారించే క్రమంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళని విడిపించుకుని పోయేటువంటి వ్యవస్థ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ గారు మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి జిల్లా మంత్రి అజయ్ గారు చెప్తుంటారు ఖమ్మం బ్రహ్మాండం బద్దలైపోతూ ఉందని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం అమృత్ సిటీ ఇస్తే మనకు తెలంగాణ ప్రభుత్వం దీనికి గంజాయి నగరంగా మార్చేసింది ఇలా యువకులకు ఎవరికి చెప్పేటువంటి పరిస్థితి లేదు కళాశాల స్థాయి నుంచే ఇలా గంజాయికి అలవాటు అవుతున్నారు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న వినేటువంటి పరిస్థితి లేదు ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఇలా అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ఎవరి మీద చర్యలు తీసుకోలేకపోతున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం చేయించినటువంటి హత్యగానే భావించాలా ఇలా మృతుడు కుటుంబానికి ఖచ్చితంగా మరి ఇలా వెనుకబడినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తి ఇలా సాయి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఎలా ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ గంజాయి కూరల నుంచి ఖమ్మం నగరాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సమూలంగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు కలెక్టర్ కానీ సిపి కానీ దీని మీద ఒక షార్ట్ నోట్ కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరంగా నేను భావిస్తూ ఉన్నా మరొక ప్రక్కన జిల్లా మంత్రి వాడవాడ పువ్వాడ అని తిరుగుతూ ఉన్నాడు నేను భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తా ఉన్నాను నువ్వు ఏ వాడకపోయినా ఆ వాడలో గంజాయి ఉంది ఇలా గంజాయిని అరికట్టలేనటువంటి అసమర్థుడిగా ఇలా మంత్రి మిగిలిపోయిందని చెప్పాలా ఇలా యువకులు దేశానికి వెన్నుముక రాష్ట్రానికి వెన్నుముక అభివృద్ధిలో మరి ఇలా ముందుకు తీసుకుపోతవలసినటువంటి యువకులు ఇలా గంజాయికి బానిసలై ఈ రకంగా దుశ్చర్యలకు పాల్పడటం అనేది మరి ఇలా తీవ్రంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా వ్యవహరించడం అనేది మరి ఇలా హేయంగా కనపడతా ఉంది కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలా ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరగాల ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రావాలా మృతుడి కుటుంబానికి కూడా అండగా నిలవాలా యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో తెలంగాణలో గంజాయిని అరికట్టడంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అన్న మీరు చెప్పండి చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు పూర్తి స్థాయి లోపల కూడా నాన్చాక్తో బలంగా దాడి చేయడము దాంతోపాటుగా సర్జికల్ ఒక నైఫ్ తోటి కూడా ఛాతిలో చంపాలనే ప్రయత్నమే చేసినట్టుగా అనిపిస్తోంది దీని మీద రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయంటారు పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు పోలీస్ శాఖ నుంచి దీనిపైన ఏమాత్రం స్పందన లేదు పోలీసులే దీనిపైన ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది ఏది ఏమైనప్పటి కూడా దీని ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే పూర్తిగా ఎందుకంటే గత కొన్ని రోజులుగా అనేక ఆరోపణలు అనేక ఛానల్స్లో పదే పదే అనేక కథనాలు స్టోరీలు ప్రచారం అవుతూ ఉన్నాయి ఖమ్మం పట్టణం పూర్తిగా కూడా గంజాయికి ఒక మాఫియా కేంద్రంగా మారిపోయింది అని చెప్పి పోలీసులు చాలా సిన్సియర్గా ఎవరినైనా తీసుకొచ్చి స్టేషన్లో వాళ్ళని విచారించినట్టయితే వెంటనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం పోలీస్ శాఖ పైన ఒత్తిడి తీసుకురావటం ఉన్న వాళ్ళని విడిపించుకుని పోవటం పోలీస్ శాఖ అంటే పూర్తిగా ఖమ్మంలో భయం అన్నది లేకుండా పోయింది ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు దొంగలు వాళ్ళు లంగాలు బడ్లు అని చెప్పి పోలీస్ శాఖ తెలిసినప్పుడు కూడా వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లలో లేకుండా పోయిందంటే ఆలోచన చేయాలి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈరోజు ఏ డివిజన్లో అయితే వాడవాడ పువ్వాడ పేరుతో తిరుగుతున్నారో అదే డివిజన్లో రాత్రి ఈ సంఘటన జరిగింది దీనిపైన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా స్పందించాలి ఈ కుటుంబాన్ని ఎందుకంటే ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి చెడ్డలవాట్లు కూడా లేవు చాలా యువమోర్చా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఖమ్మం అర్బన్ టౌన్ నుంచి చాలా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి కరోనా టైంలో కూడా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పైన మోటార్ సైకిల్ పైన స్పీడ్గా పోతుంటే నిదానంగా వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటారు కదా అన్న మాట కోసం వెనక్కి తిరిగి వచ్చి కత్తి తీసుకొని వచ్చి పొడవాల్సినటువంటి అవసరం ఏంటన్నది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి దీనిపైన పోలీస్ శాఖ కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ వాస్తవాలు విచారం చేసి వాస్తవాలు తెలియజేయాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ అన్నది ప్రకటించాలని చెప్పి బీజేపీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు దానిపైన ఫర్దర్గా భారతీయ జనతా పార్టీ కుటుంబానికి పూర్తి అండగా ఉంటుంది చూసుకున్నట్లయితే ఇద్దరి మీద తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కత్తులతో ఛాతి మీద కూడా పొడవడం జరిగింది దాని లోపల ఒక వ్యక్తి సాయి కొప్పర్ల సాయి అనే వ్యక్తి మరణించడంతో ఇప్పుడు ఖమ్మం ప్రభు హాస్పిటల్ మర్చిలో ఉన్నారు ఇంకో వ్యక్తి సాయి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఈ కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ చికిత్స చేస్తున్నారు అతనికి కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది కెమెరామెన్ శాంతో సంతోష్ భారత్ టుడే ఖమ్మం జిల్లా